మన దేవుడు గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రేమామయుడు. ఆయనకి ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు. ఇంత అని చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరు మాట్లాడాల, నాతో ఏ దేవుడు మాట్లాడాల. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన హరిదాసుగా కొన్ని సంవత్సరాలు పనిచేశా. ఒక్కరోజు కూడా నా కళ్ళలో కూడా కనపడలా, మాట్లాడలా. ఈయన డైరెక్ట్గా మాట్లాడారు, మాట్లాడారు. నా కుమారుడా అని ప్రేమామయుడు గనకను ప్రేమతో పిలిచాడు. ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, మనందరినీ దత్తం చేసుకున్నాడు. మనందరం ఆయనకి దత్తపుత్రులం, దత్తబిడ్డలం. అంత ప్రేమామయుడు యేసు క్రీస్తువారు. ఆయన ప్రేమకు హద్దులు హవదులు లేవు. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయ్యా. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, అందరం చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయ్యా. గొప్పది నీ దాలి, గొప్పది నీ కృప, గొప్పది కనికరము, గొప్పది నీ ప్రేమ, గొప్పది నీ దాలి, గొప్పది నీ కృప, గొప్పది కనికరము, గొప్పది. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయ్యా. బోలిన మానవుణ్ణి సృష్టించావు, ఆదాముకు అవ్వను చెప్పగూర్చావు. బోలిన మానవుణ్ణి సృష్టించావు, ఆదాముకు అవ్వను చెప్పగూర్చావు. ఏదేను తోటను వారికి ఇచ్చావు, ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగ యారు. సాతాను మాట విని నన్ను చెడ్డారు, ఈ మాట వినక వారు పాపులయ్యారు. సాతాను మాట విని నన్ను చెడ్డారు, నీవు ఘోర శాపానికి గురి అయినారు. అందుకే యేసయ్యను ఈ లోకము పంపె. గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయ్యా.
నన్నే నీవు పరీక్షించావా, ఇస్సాకును దహన బలి అన్నావా, నీ భక్తుడనే నీవు పరీక్షించావా, ఇస్సాకును దహన బలి అన్నావా, కొడుకుని బలి చుటకు కనుకము పైకెత్తగా నీ ప్రేమ గొప్పది, నీ తాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ తాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది, ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగ నీవయ్యా, అందరూ అన్నాం హల్లెలూయా. మంచిది, వినండి నా సాక్ష్యం. చిన్న ప్రార్థన చేసుకుని సాక్ష్యంలోకి వస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని అభాగ్యుడను ప్రభువ, వృద్ధుడను తండ్రి, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ వస్తువుగా పట్టణాలు, పల్లెలు, మహానగరాలు, అనేక ప్రాంతాలు నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు స్వామి. యేసు నీకు స్తోత్రం. ఘోరమైన పాపిని, నీ నామాన్ని ద్వేషించాను, దూషించాను, పరిహసించాను, అవమానించాను, కించపరిచాను, అట్టడుగునున్నటువంటి వారికి నువ్వు దేవుడు అన్నాను. ఈ నోటితో జగత్కర్తవు, సృష్టికర్తవు, సమాధానకర్తవు, పోషణకర్తవు, ఆదరణకర్తవు అని చెప్పని నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను తండ్రి. నన్ను మన్నించు నాయన, నన్ను క్షమించు ప్రభు. ఎన్నో మాటలు అన్నానయ్యా, ఎన్నో మాటలు అన్నాను. గూడెల్లో పల్లెల్లో వాళ్ళు పూజించే దైవం అని కూడా అన్నాను. నువ్వు ఇంత ప్రేమ మైడు అని తెలియదు నాకు స్వామి, నన్ను మన్నించు. నా వాగ్భాగమందు మీరుండి మాట్లాడండి, అందరి యొక్క హృదయాలు తెరవండి, అందరి హృదయాలు ఫలించేలాగా దీవించు, ఆశీర్వదించు, పరలోక వరాలు ఫలాలు మెండైన హస్తము దండిగా దాపి దేవదేవులతో నింపండి. మహిమా ఘనత మీరే పొందుకోమని రాజేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని నీ బలీయమైన రెక్కల చాటున భద్రపరచుకోమని నా తండ్రి, నా రక్షకుడు, నీకు ప్రియకుమారుడు అయినటువంటి యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వినండి నా సాక్ష్యం. నా స్వగ్రామం మచిలీపట్నం కాదు. మచిలీపట్నం అని పాంప్లెట్లో వేశారు, మచిలీపట్నం కాదు, ఇప్పుడు మచిలీపట్నం. అసలు నా జన్మస్థలం నిడుమోలు, నిడుమోలు గ్రామం, కృష్ణా జిల్లా. ఎక్కడది ఈ నిడుమోలు అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉంది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఊరు ప్రక్క ఊరు, అలాది నిమ్మకూరు, మాది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే ఆయన డ్రైవర్ రాముడు సినిమా కూడా తీశాడు రామారావు గారు, ఆ సినిమాలో కూడా ఈ రెండు ఊళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అందులో ఒక పాట కూడా ఉంది. ఏమిటా పాట? నిడుమల్లక్కడ నేనుంటే నిమ్మకూరు రోడ్డు కాడ ఆపేస్తే ఏలికేసి కాలికేసి కాలికేసి ఏలికేసి ఎత్తి కొదేశాడే, వరాడి దెబ్బ చెత్త చెత్త చేశాడే, పొయ్ 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 పొయ్. ఆ నిడుమూలే మాది. అంటే మీరు పాట అంతా పాడుతున్నా చూస్తున్నారా, ఇంతవరకే వచ్చు నాకు. ఆ నిడుమూలు నాది.
నా తల్లికి 5 ఆడపిల్లలు 2 మగపిల్లలు అండి. అందరికంటే మా అన్నయ్య ఉన్నాడు పెద్ద. ఆయన తర్వాత 5 ఆడపిల్లలే, 5 నాకు అక్కయ్యలే. వాళ్ళందరి తర్వాత నేను లాస్ట్లో. విగ్రహం కనపడుతుందిగా మీకు, చివరిలో నేను. నా పేరు లక్ష్మణాచారి అని పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న. ఏచారి మీకు చక్కగా నోరు తిరుగుతుంది. నేను చదువుకునే ప్రాయంలో స్కూల్లో పిల్లలండి నన్ను ఇంకొక రకంగా పిలిచేవాళ్ళు. టీచరు అరే లక్ష్మణాచారిని పిలవండిరా అంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఇంకొక రకంగా ఏమని, అరే లచించారు మేటారు రమ్మంటున్నారు అనేవాళ్ళు. నాకు ఒళ్ళు మండేది, వాళ్ళతో గొడవ పడేవాడిని. ఇదంతా టీచర్స్ గ్రహించి అరే గొడవ పడకండి, నీ పేరు కొంచెం మారుస్తున్నావు అబ్బాయి, వాళ్ళు నోరు తెరక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఏం చేశారు, లక్ష్మణ్ రావు అనరా అన్నారు. ఆ లక్ష్మణ్ రావు అనే పేరుతో నా చదువు పూర్తి చేసుకున్నా అయ్యింది. ఇంత అంతా పాడతాననే అభిప్రాయంతో మీ బోర్డు తల్లులంతా రికమెండేషన్ చేశారు నా గురించి. ఏమని, అప్పట్లో హరిదా హరికథలు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాయి, మీ అబ్బాయికి ఎంతో అంతో గొంతుకుంది పాడతాడు కదా, కనుక హరికథలు నేర్పించండల్లా, అటు ముక్తి ఇటు భక్తి రెండు కలిసి వస్తాయి అన్నారు. అంటే సరేనని చెప్పిన మా పెద్దవాళ్ళు అండి గురుకుల వాసంలో నన్ను చేర్చారు. గురువుల దగ్గర 5 లోపు 4 పైన ఉన్నాను. వాళ్ళ అన్నం తిన్నాను, వాళ్ళ బట్ట కట్టుకున్నాను, చెప్పు వినట్టు విన్నాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళ పాదసేవ చేశాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాయగడ, బ్రహ్మపురం, ఇచ్చాపురం, ఒకటే 4 కూడా కలయి తిరుగుతున్న వాళ్ళతో చదువుతున్న రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ హరికథలు కథలు నేర్చుకుంటూ చెబుతూ వాళ్ళ వెనకాల తిరుగుతున్నా. ఇలా రోజులు గడిచాయి. అయితే ఇక గురువుల దగ్గర నుంచి బయటకు వచ్చేసాను, ఇంటికి చేరుకున్నాను. నాకు వివాహం వయసు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు. వివాహం అయింది అప్పుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాను. హరికథలు ఎక్కడ చూసినా రామాయణం, భారతం, భాగవతం, శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, హనుమ జయంతి ఉత్సవాలు, సాయిబాబా ఉత్సవాలు ఎక్కడ చూసినా హరికథలే. అటువంటిప్పుడు విరామం లేకుండా కథలు చెప్తున్నా. నా భార్యకి నేను ఒక చుట్టంలాగా ఉన్నా, ఎప్పుడు వస్తానో ఎప్పుడు లేదో తెలియదు. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి జన్మించారు. ఆ బిడ్డల్ని పెట్టుకొని ఇడుమూలలోనే ఉంటున్నా. నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం, అసలు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా విగ్రహారాధన కుటుంబం. అటువంటి సమయంలో నేను ఒక రోజున బ్యాగ్ సర్దుకొని హరికథకి వెళదామనే అభిప్రాయంతో రోడ్డు మీదకి వచ్చా. రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం వేచి ఉన్నా. అంత దూరంలో చూచాడు ఒక దైవజనుడు నన్ను. చూసి ఏం చేశాడంటే ఇదే సమయం అనుకున్నాడు, చకచకా వచ్చాడు. ఎవరైనా బేతేలు సంస్థ నాయకుడు దేవసహాయం గారు, ఇప్పటికే ఉన్నాడు నిడుమల్లో, గొప్ప దైవజనుడు. ఆయన చకచక నా దగ్గరకు వచ్చి, మీరు హరిదాసు గారు కదా? అవునండి. లక్ష్మణాచారి గారు? అవునండి. మీ కథ, మీ మాట, మీ పాట అంతా విన్నా. కనుకను నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా, అసలు చెప్పలేదుగా అనుకోటానికి, మీరు చెప్పండి అన్నా. అనేసరికి ఆయన అన్నాడు నవ్వుతూ, మీరు చెప్పే హరికథలు ఉన్నాయే అవి కట్టు కథలు అంతే కదా, అందులో నిజం లేదు. నిజదేవుడు సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు. ఆయన నమ్ముకో, నీ భావి జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ రూటు మార్చుకో, ఇదే నేను చెప్పేది. అనేసరికి జమ్మంటూ బస్సు వచ్చేసింది. సార్ తర్వాత మాట్లాడదాం, వస్తాను బస్సుకి వెళ్తున్నాను అని చెప్పారంటే ఓ ఓకే అని అన్నాడు. నేను బస్సు ఎక్కేసి నేను వెళుతూ, ఆయన ఈ ఎవరు ఈ ఊరు వచ్చి నాకు చెబుతాడేమిటి అనుకుంటున్నా మనసులో ప్రయాణం చేస్తున్నా. ఈ దైవజనుడు నుండి ఊరుకోవాల 2 తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. మా ఇంటికి వెళ్ళి నా భార్యను బయటికి పిలిచాడు. అమ్మగా అమ్మా బయటికి రండి. ఇలా ఏమండి, మా వారు లేరండి అందమాయ నా భార్య. మీ వారు లేరు, నేను మీ వారిని కలుసుకున్నాను, మాట్లాడాను, వారు బస్సుకు వెళుతున్నారు, నాకంతా తెలుసమ్మా, కనుక ఇదిగో ఈ పుస్తకాలు అని చెప్పని 2 ఇచ్చారు. ఏమిటవి? పరిశుద్ధ గ్రంథం అని ఉంది దాని మీద. ఈ 2 ఇచ్చి మీరు వాక్యం చదవండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో బలపడండి, ఇదిగో చదవండి అనేసరికి, అమ్మో
మేము విగ్రహారాధన కుటుంబం అండి, మాది మాకు ఇటువంటి పనికిరాదు, తీసుకెళ్ళండి అని చెప్పాలి. అమ్మమ్మమ్మ సృష్టికర్త జగత్కర్త జగత్తుకు పునాది ఏసే వేస్తున్న నమ్మండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని వాళ్ళకి అప్పచెప్పాడు. ఎందుకైనా మంచిది పెద్ద ఆయన ఇచ్చాడని చెప్పారు. వాళ్ళకి కళ్ళు కద్దుకొని వాళ్ళు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా అది చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు, ఎదుగుతున్నారు వాక్యంలో. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఎదుగుతున్నారో, నేను అక్కడక్కడ తిరిగి 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 హరికథలు చెప్పి చెప్పి ఇంటికి వచ్చేసరికి నాది మరి విగ్రహారాధన కుటుంబం కదా. ఏ శనివారమే వచ్చింది అనుకోండి, ఇవాళ శనివారమే, శనివారం వచ్చింది అనుకోండి, అప్పుడు నా భార్య అండి అన్నీ సిద్ధపరిచేది. పూజామందిరం దగ్గర దీపారాజనకుంది, అగరత్తులు, కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ, గంధం, ఇవన్నీ పుష్పాలు అన్నీ కూడా సమకూర్చేది. నేను తలంటూ స్నానం చేసి పొట్టు పొట్ట కట్టుకొని ఇక పూజామందిరం దగ్గరకు వచ్చి నేను ఆ దీపారాజన చేసి ఇక నా మంత్రాలు తంచాల మామూలే. చతుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి శుక్రాంబరధరం విష్టం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవ ధనంజయ సర్వ విఘ్నోపచారయ. ఓం కేశవాయ శివః, ఓం మాధవాయ శివః, ఓం గోవిందాయ శివః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ధూపము సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, నారికేళం సమర్పయామి. నారికేళం అంటే కొబ్బరికాయ తాక్కును కొట్టి అటు చెక్క ఇటు చెక్క పెట్టి అప్పుడు కర్పూరం గడ్డ దీపానికి ముట్టించి పళ్ళెంలో పెట్టి గంట కూడా పట్టుకొని గణగణగణగణ వాయిస్తూ ఈ బొమ్మలకి దిమ్మలకి పటాలకి పొటోలకి అన్నిటికీ కూడా అలా అద్ది ఆఖరికండి నా భార్య పిల్లల్ని పిలిచా. అమ్మాయి హరత ఆరిపోతుందేమో రండి, హరత అద్దుకోండి అని చెప్పారంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యంలో వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు. కనుక వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏం సందేశారండి, రండి హరత, ఎంతసేపు ఉంటుంది హరతి నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు నా భార్య మొత్తానికి వచ్చి హారతి తద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ, వాళ్ళు అటు ఇటు నేను ఇటు. ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. ఇలా గడుస్తున్నటువంటి సందర్భంలోనండి నాకు విరామం లేకుండా హరికథలు చెబుతూ ఉన్నా, విరామం లేకుండా చెబుతున్నా. అలాంటి సందర్భంలో ఒకరోజున ఆదివారం ఆరాధన ముగించుకొని ఒక ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పుచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ మా ఇంటి ముందు నుంచే వెళుతూ నన్ను ఇలా చూశారు. మొత్తానికి ఉన్నాను, ఉన్నానని గమనించాడు. ఇదే సమయం అనుకున్నాడు, గేటు దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యగారు నమస్కారం అన్నాడు. వందనాలు అల్లా వేస్ట్ అనుకున్నాడు. అయ్యగారు వందనాలు అల్లా నమస్కారం అన్నాడు అంతే. ఓహో ప్రసాదం అని చెప్పని కూర్చో అన్న. ఏమిటి కబుర్లు అంతా బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏమిటి ఇలా వచ్చావు? మీతో పని ఉండి వచ్చా. నాతో పని ఏమిటబ్బా అని చెప్పి, ఏం కాదండి, క్రీస్తు మహాసభలు వస్తున్నాయి, సభలు పెడుతున్నారు దేవసహాయం గారు, కనుకను మేము ఏదో పాడుకుంటాము, మరి మీరు ఏదైనా ఒక పాట రాసిస్తే మేము పాడుకుంటామండి. పాట ఏం పాట? ఆంజనేయ స్వామి మీద రాయన, వెంకటేశ్వర స్వామి మీద రాయన, కనకదుర్గమ్మ మీద రాయన, సాయిబాబా మీద, ఎవరి మీద రాయమంట అన్న. ఎటకారంగా ఆయన అన్నాడు, ఎవరి మీద కాదు, యేసుక్రీస్తు మీద రాయండి ఒక పాట రాసేవ్వండి అన్నాడు. ఏసా ఏంటయ్యా నీకేమొచ్చిందయ్యా బాబు? పతివాడు యేసు యేసు అంటాడు. ఆ యేసులో ఏముందయ్యా? యేసులో ఏముంది? డల్లుగా ఉంటాడయ్యే, ఏముంది యేసులో అన్న పరిహాసంగా. అనేసరికి దేవుళ్ళనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. ఏమిటది? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయనే అన్నాడు. అనేసరికి అంటున్నాడు, వింటున్నాం. సరే ఏమయ్యా, మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, 18 పురాణాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అయినా యేసు యేసు అంటారు, యేసులో ఏముందయ్యా అని చెప్పారు అన్న. ఈయన ఎవరి దగ్గర లేనటువంటిది ఆయన దగ్గర ఉందన్నాడు అని. ఆయన ప్రేమామయుడు, దయగల తండ్రి, ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, దానికి అంతం లేదు అని చెప్పి చెప్పుకొస్తూ
అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరిని గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథల్లో చెబుతున్నారే, ఆయన అంతవాడు ఇంత గొప్పవాడు అని చెప్పి చెబుతున్నారే, వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా, మాట్లాడతారా? ఈయన మాట్లాడే దేవుడు. కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడాడా? కృష్ణుడు చచ్చిపోయాడు, రాముడు చచ్చిపోయాడు, ఇకలగల ఈయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మూడవ దినమున లేచాడు, అందరికీ కనబడ్డాడు, 40 దినములు ఈ భూమిపై ఉన్నాడు, అందరి సందేహాలు తీర్చాడు, మళ్ళీ నేను వస్తాను మీ అందరిని తీసుకెళ్ళటానికి అని చెప్పని చెప్పాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైనాడు, ఆయన దేవుడు ఇలా అన్నాడు. నాకు మైండ్ జడింది, నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడూ మాట్లాడలేదు అని అనుకొని ఆలోచిస్తూ, సరే నాకు పరిశుద్ధ గ్రంథం టచ్ లేదు కనుక, వాక్యం తెలియదు కనుక, నీకు కావాల్సిందంటే పాట, మరి పాట రాయమంటున్నావు యేసుని గురించి, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ ఆయన ఎవరో నాకేమీ తెలియదు, ఇది వాస్తవం, నువ్వేదో చెప్పు, ప్రయత్నం చేస్తా అన్నా. ఓ ఓకే అలాగే అన్నాడు అని అప్పుడు చెప్పాడు. నేను కాగితం మీద రాసుకున్నా, కాగితం మీద రాసుకున్నా, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని చెప్పాడు. సరే అన్నీ రాసుకొని, సరే నేను ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పింది, నేను ఆలోచించుకోవాలిగా, మరి నువ్వు వెళ్ళిరా రేపు ఇదే టైంలో రా, నీకు పాట సిద్ధం చేసి ఉంచుతా అన్నా. వెళ్ళిపోయాడు ముసిముసి నవ్వుతూ. గేటు దాటేటప్పుడండి నా వంక చూసి అన్నాడు, ఏమండి మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండింది. ఆయన గురించి ప్రార్థన చేయటం అంటే నా ఇష్ట దైవాన్ని ఎవరినో ప్రార్థన చేసుకోండి, నీకెందుకు, నీకు కావాల్సిన పాటేగా ఆయన అని చెప్పాను. సీరియస్గా సమాధానం చెప్ప, ఆయన ముసిముసి నవ్వుకుంటూ గేటు వేస్తూ నా వంక చూస్తూ తన ఒక మనసులో అనుకుంటున్నాడు, మొత్తానికి నిన్ను క్రీస్తుకి అప్పగించాడు, నీ భావి జీవితాన్ని నీ రూటు మార్చేస్తాడు చూడు సవాల్ అని చెప్పన్నాడు. సవాల్ విసిరాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక నేను చిక్కులో పడ్డా, పాట రాయాలి, ఛందస్సు తెలియదు, ప్రాస తెలియదు, కూర్పు తెలియదు, అసలు ఏం తెలియదు. సరే చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పాడు ఆయన, ఎందుకైనా మంచిది చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పని నాకు ప్రార్థన రాదు. యేసు నువ్వు దేవుడు వట, ఆయన ఎవరు వచ్చి పాట రాసేయమన్నారు, నీ మీద పాట రాయమన్నారు, నాకు తెలియదు, అనుభవం లేదు, నువ్వేమైనా మార్గం తెరిస్తే పాట రాయటానికి ప్రయత్నం చేస్తా, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకొని అందరూ అంటుంటారులుగా క్రైస్తవులంతా చివరిలో ఏమని ఆమె అంటారే అలాగే అన్న. అనేసరికి నమ్మండి తల్లులు తండ్రులు అందరికీ చెప్తున్నా, నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకు నిండు వెలుగు నా మీదకు దిగింది. ఎప్పుడైతే దిగిందో అప్పుడు ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే, నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది సిలువ ఇలా అన్నా, దాని కింద కలం మోపే, నీ చిత్తం అన్నా. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు, అదే ఫస్ట్ పాట. ఏం రాయాలి ఆలోచిస్తున్నా, అప్పట్లో టీవీలు లేవు మన ఇళ్లలో, ఇప్పుడు వచ్చాయి. అప్పుడు నా పిల్లలు ఏం చేశారయ్య అంటే సినిమా పాటల కోసమని రేడియో ఆన్ చేశారు మా ఇంట్లో. ఆ రేడియోలో ఘంటసాల గారు ఒక పాట పాడుతున్నాడు, ఆ ఘంటసాల పాట చెవిలో పడింది. ఏమిటా పాట అంటే ఏదో సినిమాలో పాటే. ఏమిటా పాట, పాడుతా తీయగా చల్లగా కన్ను పాపల నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా అన్నాడు ఘంటసాల. విన్నా
ఓ ఈ రూట్ బాగుంది అనుకున్నా, ఈ టైప్ బాగుంది, స్టైల్ బాగుంది అనుకుని నేనేం చేశానంటే కలం మోపా. తండ్రి నీ చిత్తం అన్న. పాడుతా తీయగా చల్లగా అని అంటున్నారు ఘంటసాల గారు. నేనేమన్నాను అదే టైపులో కావాలి. ఏమయ్యా రావయ్యా యేసయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులను బ్రోవజాగేలయ్యా సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులను బ్రోవజాగేలయ్యా సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. మరియ గర్భమందు నీవు జననమందగా, నక్షత్రము ఒకటి గగనమందు వెలయగా, మరియ గర్భమందు నీవు జననమందగా, నక్షత్రము ఒకటి గగనమందు వెలయగా, వెలుగు చూచి నీ భక్తులు నిన్ను చేరగా, నిన్ను కన్న తల్లి భాగ్యమే మనంగా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. ఈ లోకము పైన భ్రాంతి ఇకను లేదయ్యా, నీ లోకము నందు మాకు చోటు సగుమయ్యా, ఈ లోకము పైన భ్రాంతి ఇకను లేదయ్యా, నీ లోకము నందు మాకు చోటు సగుమయ్యా, మాదు పాపములను బాపి మమ్మేలుమయ్యా, కరుణామయుడన్న బిరుదు నీదేనయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట పాడి మరి ఒక కాగితం నేను ఉంచుకున్నా, ఒక కాగితం వాళ్ళకి ఇవ్వాలి, రేపు వస్తాడు. మరుసటి రోజున వచ్చాడు, అయ్యగారు అయిపోయిందా అన్నాడు. ఇది ఒక కాగితం అన్న. ఆ కాగితం ఇచ్చేసా, చూసుకున్నాడు, సంతోషించాడు, వెళ్ళిపోయాడు. ఇక నేను కాగితం ఉంచుకున్నా ఎందుకు, నాకు ఒక అనుమానం. మహాభారతంలో ఒక చోట ఒక మాట ఉంది, ఏమిటది, ఆరింత తాబెట్టి పద్యమల్లు రామశాస్త్రి అన్నాడు కవిత్వంలో. ఆరు అక్షరాల తర్వాత తా అనేటువంటి అక్షరం ఉండకూడదు, తా అనే అక్షరం రాకూడదు, రాదు కూడా. ఆరు అక్షరాల తర్వాత తా అలా వస్తే ఇతలవాడో అతలవాడో ఎవడో ఒకడు టీని ఎగిరిపోతాడంట. అంత డేంజరు. ఒకవేళ నేను ఎగిరిపోతానేమన్నా నాకు భయం వేసి, నేనేం చేశానంటే నాకంటే పెద్దవాడు బ్రాహ్మడు వేదం చదువుకున్నవాడు మా ఊళ్ళో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళా ఈ కాగితం పుచ్చుకొని. అయ్యా వెంకటనారాయణ శర్మ గారు బయటికి రండి అన్న. ఆయన పూజలో ఉన్నాడు, మంతాలు వినపడుతున్నాయి బయటికి. వస్తున్నా వస్తున్నా అంటూ పూజ ముగించుకొని హరి రామ 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 హరి హరి కృష్ణ హరే కృష్ణ 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 అంటూ బొడ్లో ఉన్న పొడుంకాయ ఆ కాయ తీసి ఒక చిటికెడు వేసుకొని ఒక చిటికెడు పట్టి బాగా పీల్చి తసుకు తసుకు తుమ్మాడు. ఆ తుమ్ములు అరచేతుల్లోనే తుమ్ముకుంటారు వాళ్ళు. ఆ తుపర్లను అందులో ఆ చేతుల్లో పడితే అయ్యే నెత్తికి రాసుకుంటారు, అదే కొబ్బరిని నడక. అప్పుడు కానీ మైండ్ పనిచేయదో ఏమో, మొత్తానికి రాసుకున్నాడు. దగ్గర వచ్చి ఏమిటి విషయం అన్నాడు. ఏమిటి విషయం అని చెప్పనేసరికి ఇదిగో ఈ కాగితం చూడండి అన్న. చూశాడు, పైన సిలువ వేసి ఉంది. ఇదేంటా నువ్వు మతంలో దిగావా అన్నాడు. దిగటమేంటి, అదే కాలవా చెరువా. కొంతమంది అడుగుతారు మతంలో దిగావా దిగావా అడుగుతారు, మతంలో దిగా అది కాలువ కాదు చెరువు కాదు, మతంలో దిగటం ఏంటి, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్నారు యేసయ్య. అదేవిధంగా ఈయనేమడిగాడు నన్ను, మతం నువ్వు మతంలో దిగావా మతం పుచ్చుకున్నావా అంటున్నాడు. అప్పుడు నేను సమాధానం చెప్పాను, నేను ఇవన్నీ నేను మిమ్మల్ని అడగడానికి రాలేదు, నేను రాసింది ఇదే ప్రప్రథం ఫస్ట్ టైం. ఛందస్సు ప్రాసు కూర్పు ఏదైనా పొరపాట్లుంటే చెప్పండి సరి చేసుకుంటా అన్న. ఆయన చాలా కథలు రాశాడు, అందుకని ఆయన దగ్గర పట్టుకెళ్ళా. ఆయన చూసి చూసి అన్నాడు, మనము ఒక హిందువులం, మన ఉన్నతమైనటువంటి
జన్మ మంది పవిత్రమైనటువంటి వాళ్ళం మనం. ఎక్కడో అత్తడుగు ఉన్నటువంటి దైవానికి మనం మొక్కకూడదు. వాళ్ళకి సంబంధించిన వాడు ఆయన మనగా. మనకెంతోమంది దేవుళ్ళు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి మనకి అన్నాడు. అని చూడండి, ఈ పురాణాల సంగతికి నేను అడగలా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్న. అనేసరికి చూశాడు, చూశాడు, నువ్వు రాసింది చాలా రాంగు, తప్పు సుమా, ఇటువంటి పిచ్చి పిచ్చి రాసలు రాయిబాకు అని చెప్పని హెచ్చరిస్తాడేమో అని చూస్తున్నా. కానీ ఆయన బాగా పరిశీలించి ఎటు చూసినా, ఏ మార్గంలో చూసినా తప్పు అనేటువంటిది లేకుండా ఆయన ఉన్నాడే, సరి చేస్తూనే ఉన్నాడు. ఆయన చూశాడు, ఏమయ్యా అసలు నీకు అసలు అనుభవం లేదు కదా, ఎలా రాశావు అన్నాడు. రాసింది రైటింగ్ నాదే కానీ రాయించిన వాడు ఏసయ్య అన్న. అనేసరికి అప్పుడు సరే బాగానే ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఛందస్సు ప్రాసు ఏమి పొరపాట్లు ఏమి లేవు, బాగానే ఉంది. కానీ నీ మనసు మాత్రం అడ్డు పెట్టకు, మనం ఉన్నతమైనటువంటి ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు తెలుసా, నువ్వు పట్టుకెళ్ళవు అని చెప్పని ఇచ్చేశాడు. చాలా బాగా ఉంది. అదే ఫస్ట్ టైం మొట్టమొదటిగా పాట రాసినటువంటి వాడిని. ఇప్పుడు ఎన్నో రాయించాడు ఏసయ్య, ఇప్పుడు ఎన్నో రాయించాడు. విన్నారా? సరే, కొంతకాలం నిడుమూలు గ్రామంలో ఉన్నాను. అమలు అయ్యలారా వినండి, నా కుమార్తెకి వివాహం చేశాను. అయితే కొద్ది రోజుల్లోనే మా అల్లుడు గారు హార్ట్ అటాక్తో మరణించారు నిడుమూలులోనే ఉంటూ. సరే, మనసు చికాకుతో నేను ఇక నిడుమూలులో ఉండకూడదనే అభిప్రాయంతో ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసి నేను నా పిల్లల్ని తీసుకొని మచిలీపట్నం, బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు అక్కడ, ఈ పిల్లల్ని ఏదైనా పనిలో పెడదామని చెప్పాను. మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని టైలరింగ్లో పెట్టాను. నేను మాత్రం ఎవరన్నా పిలిస్తే ప్రోగ్రామ్స్కి వెళుతున్నా. ఇలాంటి సందర్భంలో ఉండి కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ప్రోగ్రాం వచ్చింది. 10 రోజులు బ్రహ్మంగారి చరిత్ర సీరియల్గా చెప్పాలి అని చెప్పని పాంప్లెట్స్ వేయించి పంపించారు వాళ్ళు. మృదంగం వైలిన్ విజయవాడ వాళ్ళని మాట్లాడుకున్నారు వాళ్ళు. వాళ్ళు నాకేం చెప్పారంటే, వాళ్ళని కలుపుకొని మీరు రండి అని చెప్పని చెప్పారు. ఓకే అన్న. సరే, ఆ టైం రానే వచ్చింది, ఇక వెళ్ళాలి బళ్ళారి. మా ఇంట్లో చెప్పేసి, అమ్మాయి నేను బళ్ళారి వెళ్తున్నాను, 10 రోజుల వరకు రాను, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చి నేను విజయవాడ వచ్చేసా. విజయవాడ వచ్చేసి ఆర్కెస్ట్రా వారిని కలుసుకుంటే వాళ్ళు అన్నారు, ఏమండి బళ్ళారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ తాలూకా ఎవరు చనిపోయారట, ఇది క్యాన్సిల్ అయింది, మళ్ళీ డేటు తెలియచేస్తామన్నారు, చేయగలిగేది లేదు కనుక మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అరే రే, ఏం చేద్దాం, సరే. ఇక నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చేయాలి. మా ఇంటి దగ్గర పొజిషన్ ఎలా ఉందయ్యా అంటే, బళ్ళారి వెళ్ళిపోయాను కదా, ఇదే సమయం కదా అని చెప్పని, పేడ వెరగడైంది కదా నేను బళ్ళారి వెళ్ళిపోవటం అని చెప్పని మా వాళ్ళు అండి. వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు, కొలతలు లేవు, ఇంతని చెప్పలేము. వాళ్ళు ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు మా ఇంట్లో. హల్లెలూయా, ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు. అయ్యగారు వచ్చారు, బైబుల్ ఊళ్ళో ఉంది, అమ్మలక్కలంతా వచ్చారు. అంటూ అద్దీంట్లో ఉన్నాం మేము. అద్దిల్లు ఎంత ఉండదు, ఈ స్టేజీ అంత ఉంది, దీని మీద పరదాలు పరిశారు. అమ్మలక్కలంతా ముసుకేసుకున్నారు, స్తోత్రం అంటున్నారు. నాకు ప్రార్థన అనుభవం లేదు అప్పుడు, ప్రార్థన తెలియదు. సరే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చేస్తుండగా నేను బస్సు దిగి రిక్షా చేసుకొని ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసి ఆ రిక్షావాడికి డబ్బులు ఇచ్చేసి బ్యాగ్ తీసుకొని గుమ్మంలో వాకిట్లో నిలబడితే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, కిక్కిరిసినట్టుగా ఉంది జనాభా. అలాంటి ఏమిటబ్బా మన ఇంట్లో ఇవాళ ఆంజనేయ స్వామి పూజ, సాయిబాబా పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, కనకదుర్గమ్మదా, ఎవరిదా ఈ పూజ అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మా అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది వినపడుతుంది. స్తోత్రం, స్తుతి నాయన, స్తుతి, స్తుతులపై ఆసీనుడా, ఆరాధన గర్హుడా, గొప్ప దేవుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు నాయన. మా నాన్న బళ్ళారని చెప్పని ప్రోగ్రామ్కి వెళ్ళారు హరికథకని చెప్పని తండ్రి, మా నాన్న రాకోకుండా ఏదైనా అక్కడ అవాంఛనీయ సంఘటన జరిగితే, వర్షం వచ్చినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా కారణం చేత అక్కడ ఆగిపోయిందని చెప్పి అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తుంటాడు మా నాన్న. కనుక మా నాన్న రాకకుండా మా నాన్న చుట్టూ కంచెయ్యను ఆయన అని చెప్పని మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది. అక్కడ నా చుట్టూ కంచెయ్యాలంట. మా అమ్మాయి ప్రార్థన అలా ఉంది,
సరే అందరూ కూడా మోహరించి ఉన్నారు, మీ బోటి అమ్మలంతా కూడా అందరూ మోహరించినటువంటి సందర్భంలో నా భార్య ప్రార్థన చేస్తుంది, తండ్రి నీకు వందనాలు, ఇన్నాళ్ళకి మాకు అవకాశం ఇచ్చావు, ఈ గృహ ప్రార్థన పెట్టుకోవడానికి మాకు ఇన్నాళ్ళకి సమయం ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు, నీకు ఏమి చిరునూ తీర్చుకున్నావు తండ్రి అని చెప్పి అనుకుంటూ మాయావిడండి ఓ ప్రార్థన చేస్తూ ఉంటే నా కూతురు కూడా మౌనంగా ఉండి ఎందుకైనా మంచిదని చెప్పిన ఒక కన్నిప్పి చూసింది మా అమ్మాయి. ఒక కన్ను మీరు చూసారో చూడరో నాకు తెలియదు, మీరు చూసారా, మీరు మంచోళ్ళు మీరు చూడరు, కనుక మా అమ్మాయి మాత్రం ఒక కన్నిప్పి చూసి అలా చూసేసరికి ఎదురుగుండా కనిపించాను నేను, అమ్మ నానొచ్చేసాడే అంద, అమ్మ నానొచ్చాడే అంద అనేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమంటాడో, ఏమైపోతుందో ఈ కార్యక్రమం అంతా, చిన్నాభిన్నం అయిపోతుందేమో, అయ్యగారిని ఏమని అంటాడేమో, వచ్చినటువంటి అమలక్కలన్నీ నూనె పారేసుకుంటాడేమో, తొల్లాడతాడేమో అనేటువంటి భయంతో ఉన్నారాడు. అటువంటి సమయంలోనండి నా భార్య ప్రార్థన చేస్తుంది, మా అమ్మాయి చెప్పింది నాన్న వచ్చాడు, స్టన్ అయిపోయినారు. స్టన్ అయిపోయి నా కూతురు అండి కుర్చీ తీసుకొని ఎందుకైనా మంచిదని వీళ్ళందరినీ తప్పించుకొని చివరికి వచ్చింది, చివరికి వచ్చి అక్కడికి వచ్చి కుర్చీ వేసి నాన్న కూర్చో అంది. అప్పుడు అన్న మా అమ్మాయితో, అమ్మ ఏమిటి వాళ్ళ మన ఇంట్లో నువ్వు వచ్చేసావండి నాన్న, అక్కడ ఎవరు చనిపోయారట, అందుకని తిరిగి వచ్చేసాను, విజయవాడలోనే తెలిసింది నాకు మధ్యలోనే, కనుక తిరిగి వచ్చేసానమ్మ, బళ్ళారు వెళ్ళలేదు. అయితే మరి ఏంటి ఇంతమంది జనం వచ్చారు, ఈ అమలకలు అంతా వచ్చారు కూర్చున్నారు, మరి లోపల రావడానికి నాకు అవకాశం లేదు. సరే ఆ సంగతి ఎట్లా ఉంది, అసలు ఇవాళ ఏంటి, ఏదన్నా పూజ పునస్కారమా ఏమిటన్న, కాదు నాన్న మేము ఇవాళ గృహ ప్రార్థన పెట్టుకున్నాం. గృహ ప్రార్థన అంటే యేసుక్రీస్తు వారి ప్రార్థన. సరే నీ బ్రతుకు చాలా, యేసు ప్రార్థన ఏమిటే, అసలు మనం ఎవరమే, యేసు ప్రార్థన ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి, గూడాల్లో పల్లెల్లో దొరుకుతాయి, ఎవరు చెప్పారు నీకు, ఎవరు నీకు ఈ ఈ సలహా ఇచ్చింది అని చెప్పని మా అమ్మాయి నుండి కసురుకున్నా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, అందరూ వింటానే ఉన్నారు అమలక్కలంతా. ఈ అమలక్కలంతా అనుకుంటున్నారు ఆ పిల్ల తండ్రి ఆయనేనంట, ఆయన ఏసై అంటే పడదంట అమ్మ దనష్టపోటికి, ఆ మహంజుడు ఎట్లా ఉందో మాడిపోయిన కూరదాకలాగా అని చెప్పని వీళ్ళండి నా ఇంటికి వచ్చి అందిడుతున్నారు వీళ్ళు, నా టైం బాగోలా. సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా కూతురు సోన్న, పాయలపా అన్న, నాన్న తర్వాత మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం, కుర్చీలో కూర్చో అన్నది అని కుర్చీ వేసింది. అక్కడ వేసేసరికి సరే వేసింది కనుక నేను కుర్చీలో కూర్చోవాలా, ఆయన చెప్పేది ఏమిటో వినాలా, అదేం లేదు, ఇది మనకు సంబంధించింది కాదు కనుక కుర్చీ అండి, అడుదిప్పి ఎటు అడుదిప్పి, మీరంతా ఇటు కూర్చున్నారు, నేను అడుదిప్పి అడుదిప్పి కూర్చున్నా కుర్చీలో. కూర్చునేసరికి ఈ అమలకలు అంతా చూసి చూస్తున్నా, ఇంకా చూడు ఎట్ట కూర్చున్నాడు చూడు మొదలు ఇష్టపోడు, చెయ్యి ఏసై అంటే పడదంట, ఇటువంటి వాళ్ళు ఉంటారు రకాలు అంటుంది ఒక పెద్ద ఆవిడే. సరే ఏదేదో అనుకుంటున్నారు, సరే అనుకున్నారు. అయ్యగారు వాక్యంలోకి వచ్చారు, ఏదేదో చెప్పారు చెప్పారు, ఇలా మనసులో లేవు, చాలా గడిబిడిగా ఉంది. అటువంటి నేను వచ్చాను కదా అందుచేత, అటువంటి సందర్భంలోనండి చివరికి వచ్చేసింది, ఏదో ప్రసాదం చేశారు, పులిహోర పళ్ళెం అక్కడ పెట్టారు, పళ్ళెం అక్కడ పెడితే అప్పుడు అండి దైవజనుడు ఐనీ సంస్థ థామస్ అబ్రహాం 500 మంది సంఘానికి కాపరి, పెద్ద చర్చి, ఆ కాపరి ప్రార్థన చేస్తూ అప్పుడు అన్నాడు, పరిశుద్ధులు వినే తండ్రి, జీవాధిపతి ఇంతవరకు జయకరంగా జరిపించారు, అధ్యక్షులుగా మీరే ఉన్నారని మేము నమ్ముతున్నాం, నాన్న నీకు వందనాలు, ఇదిగో ఈ గృహ యజమాని అనేటువంటి లక్ష్మణాచార్య గారు విగ్రహారాధకుడై ఉండి నిజదేవుడు విని నిన్ను తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక మన్నించండి క్షమించండి, నీ పాత్రగా నీ పనిముట్టుగా నీ వస్తువుగా వాడుకోండి, ఆయన నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ గాయపడిన హస్తాల్లో భద్రపరచుకో, బహుగా వాడుకో, బలంగా వాడుకో, విస్తారంగా వాడుకో నాయన, నీ సాక్షిగా వాడుకోమని, ఈ కుటుంబాన్ని దీవించమని యేసునామములు అడుగుతున్నాను పరమ తండ్రి అన్నాడు. నన్ను గురించి ప్రార్థన చేశాడు. అసలు ఎవరు చేయమన్నా నన్ను, నేను అడిగానా పెట్టానా, నన్ను గురించి చేస్తాడేంటి, అడుగుదామన్నంత కోపం వచ్చింది. కానీ మా అమ్మాయి ఒక మాట అంది, ఎవరేమనుకున్నా కానీ ఎవరిని నువ్వేం అనద్దు, అన్నావో శాపగ్రస్తులు అయిపోతావు సుమా, జాగ్రత్త అని హెచ్చరించి మా అమ్మాయి వెళ్ళింది. కనుక అది గుర్తొచ్చింది, ఏం మాట్లాడలే, కామ్గా ఊరుకున్నా అనుకుంటే అనుకొని ప్రార్థన చేసుకుంటే చేసుకొని అనుకున్నా.
ఇక ఏమీ లేదు, ఇక ప్రసాదం పంచిపెట్టేస్తున్నారు. పంచిపెట్టేశారు, అందరూ తినుకుంటా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళే వాళ్ళన్నీ నా ముందు నుంచే వెళ్ళాలి, నా ముందు నుంచే వెళ్ళిపోతున్నారు. అందులో ఒక్కడ కూడా నాకు వందనాలు చెప్తే ఒట్టు ఎవరో చెప్పలా, ఎందుకని వాళ్ళకి సంబంధించిన వాడిని కాదుగా, అందుకని చెప్పలా వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత దైవజనుడు మాత్రం వెళ్ళాల. ఆయన ఇంట్లోకి ఏదో పారితోషికం ఇచ్చారు చిన్న కానుక, ఆ కానుక తీసుకొని ప్రార్థన చేసి ఆశీర్వదించి నా దగ్గరకు వచ్చాడు. ఈయన నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు పట్టుకొని, అంటే వయసులో నాకంటే చిన్నాడు కనుక, అప్పుడు నాతో అన్నారు, నాన్నగారు నిజదేవుణ్ణి తెలుసుకోవటం మంచిది, నిజమేందు గమనించండి, కనుక మీరు కూడా మందిరానికి రండి, వీలైతే వాక్యం చదవండి, వస్తాను అని ఇంతవరకే మాట్లాడి తప్పుకున్నాడు ఆయన. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు నేను అమ్మాయి ఎడ్రా అన్న మా అమ్మాయిని, మా అమ్మాయి మొత్తానికి వచ్చింది ఏంటన్నా అంది. సరే కానీ నాకు వాక్యం తెలియదు, బైబిల్ టచ్ లేదు, లేని మాట వాస్తవమే, కానీ విషయం తెలుసు, దీనికి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. ఏమీ లేకోకుండా నేను బళ్ళారు వెళ్ళిపోయాను కదా, పేడ విరగడైపోయింది కదా, ఇదే సమయం కదా అని చెప్పిన అయ్యగారిని పిలిచేసి, అమలక్కలను పిలిచేసి, పులిహోర చేసేసి మీరు ఈ ప్రార్థన మొదలెట్టారని చెప్పారంటే అసలు మైండ్ ఉందా మీకు, అసలు మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా, బాప్తీసం తీసుకున్నారా, ఎప్పుడు జరిగింది అన్న. మా అమ్మాయి అంది, మేము మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని ఇది 5వ సంవత్సరం నాన్న అంది. 5 ఏళ్ళ? అవును, 5 సంవత్సరాలు నీకు తెలియకుండా నువ్వు లేనప్పుడు మందిరాన్ని కూడా పెడుతున్నావు అనేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. సాచి చంప మీద కొడదామా అనిపించింది, కానీ ఆడపిల్ల అయిపోయింది, ఆడపిల్ల అనుకున్నా. చే దేనికే పుట్టావు, చదువుకున్నావు, ఎందుకే నీ చదువు చట్టుబడులు గాను అని చెప్పి, అయినా నిన్ను అనవలసిన పని లేదు, మేమన్న పిల్ల అన్న, మేమన్న పిల్ల అనేసరికి ఈ మాట అనటం, ఈ పిల్ల పిలవకపోయినా ఆవిడే నా భార్య ముసుకేసుకొని వచ్చి పక్కన నుంచుంది. ఏమమ్మా పిల్లలు ఏదో తెలిసో తెలియక వక్రమైనటువంటి మార్గంలో నడుస్తుంటే సక్రమైన బాటలో నడిపించడం చేత కాదా, అసలు ఏసేవరు మనమేమిటి, మన విగ్రహారాధన కుటుంబం, ఇది తగునా నీకు, చే నీ బతుకు చాడ, నువ్వు చేసేది అంతా ఇలాగే ఉంటుంది అని చెప్పి, ఇదిగో ఇదే చెప్పడం, నీకు నాకు ఇక సంబంధం లేదు, నీ చేతితో గ్లాసులు మంచినీళ్ళు కూడా తాగను, నువ్వు ఒక పని మనిషిలాగా ఉండు, ఇలా అలా బ్రతుకు పా అని చెప్పన్న. అనేసరికి ఆవిడండి పయ్యంక అలా చూసి, అంతా ఆయన చిత్తం అందు, ఎవరి చిత్తం నాకు అనవసరం, మృదురంగా ఉండు అన్న. ఆవిడండి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అరగంట ఆగిన తర్వాత వచ్చింది బయటికి. వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది. ఏమిటి అంటే మార్పు కనిపించింది. నొసటిని బొట్టు చెరిపేసింది, చేతి గాజులు తీసేసింది, మెళ్ళో మంగళసూత్రాలు నల్లపూసలు తీసేసింది, కాళ్ళ మట్టెలు తీసేసింది, ఆభరణాలు ఏమీ ఒక్కటి కూడా లేకుండా తీసేసి బయటకు వచ్చి నేను చూడాలని అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంటే నేను చూశా, ఇదేంటి నేను బతకుండగానే తీసేసిందండి ఇవిడే, అడుగుదామా అన్నంత ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి అడిగితే ఏమంటది, అసలు ఇంత క్రితం నీకు నాకు సంబంధం లేదు, ఇంట్లో పని మనుషులాగా బతుకు అని చెప్పి అన్నావే, ఇది నీకు అవసరమా అంటదేమో. మనం దెబ్బతింటాం, అడగకూడదు అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోరు మూసుకుని ఊరుకున్నా. హల్లెలూయా. ఏం మాట్లాడ, ఏం మాట్లాడ. సరే ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, పూర్తిగా ప్రభువులో ఉన్నారు. మా చిన్న అబ్బాయి ఉన్నాడు, మా చిన్న కొడుకు, వాడు అంటే పెద్దాడు చిన్నాడు ఇద్దరు టైలరింగ్ చేస్తున్నారు, మందిరానికి ఇళ్ళు కూడా వెళ్తున్నారు. నా చిన్న అబ్బాయి పాటలు అవి బాగా పాడతాడు. సరే వాడు కూడా ప్రభువుని అనుకున్నాడు. ఒకరోజునండి వీళ్ళందరూ కూడా లోపల నిద్రపోతున్నారు, పడుకున్నారు. నేను అరుగు మీద పడుకున్నా, అరుగు మీద పడుకొని అంటే నిశ్చరాత్రి వేళ, మేమున్నది అద్దిల్లు కనుక, పెంకిటిల్లు కనుక, ఆ పెంకుల్లో నుంచి పై భాగం నుండి ఏదో టపీ మన మీద పడింది. ఎవరి మీద? మా అమ్మాయి మీద.
అది చరచర ప్రాగుతూ పవిటి చెంగులోకి వెళ్ళిపోతుంది. వెళుతుంటే మా అమ్మాయికి మెలకు వచ్చేది, ఏమిటో పాగుతుందని చెప్పని గబాలలో నొక్కి పట్టుకుంది. నొక్కి పట్టుకుని ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళ అమ్మను లేపిన, అమ్మ అమ్మ నా మీద ఏదో పడింది అనేసరికి ఆవిడ దగ్గర లేచి లైట్ వేసి అదేటో చూడు అంది. ఇలా నొక్కి పెట్టున్నటువంటి దాన్ని నా పిల్లండి అలా ఇదిలించింది. అసలు టపీమని పడిపోయింది. అది పడినటువంటిది చరచరా ప్రాగుతూ అక్కడ ఎలికి రంధ్రం ఉంటే ఆ రంధ్రంలోకి వెళ్ళింది. ఏమిటది మండరగబ్బ అంటాం మేము, మీరు మీరేమంటారో నాకు తెలియదు. అదేగా మండరగబ్బ ఎరికి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. అయితే మంచం మీద అలాగా ఒరిగిపోయింది నా కూతురు అండి. స్పృహగోల్పోయింది, నోటి వెంట నురుగుస్తుంది, సొంగ కారుతోంది. అలాంటప్పుడు నా భార్య భయపడిపోయింది. భయపడిపోయి నన్ను లేపల ప్రక్కన ఉన్నటువంటి కొడుకులు ఇద్దరు ఉన్నారు. అరే అరే అక్క పరిస్థితి ఇలా ఉందిరా, లేవండరా అనేసరికి నా చిన్న కొడుకు అన్నాడు, నాన్న లేపుతా ఉండు అని చెప్పి. నాన్న లేపద్దు, నాన్న అపనమ్మకం మనిషి, అవిశ్వాసం మనిషి, ఆయన లేపద్దు. ఈ మరి ఏం చేద్దాం, అక్కన పైకి ఎత్తుకోండి చేతుల మీద ఎత్తుకోండి రా అని చెప్పని నా ఇద్దరు కొడుకులు పైకి ఎత్తుకొని చాలా సైలెంట్గా నేను పడుకుని ఉన్నటువంటి మంచం దగ్గర నుంచే తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి అది బస్సు రూట్ మచిలీపట్నం చల్లపల్లి వచ్చేసేటువంటి బస్సు రూట్ నాగాయలంక ఆ ప్రాంతం. సరే ఆ బస్సు రూట్ తీసుకొచ్చి అటు ఇటు చూశారు, ఒక్క రిక్షా కూడా కనపట్టలే. ఆ రోజుల్లో ఆటోలు లేవు, ఒక్క రిక్షా కనపట్టలే. ఏం చేద్దాం, ఎక్కడ తీసుకెళ్దాం, ఏ డాక్టర్ తీసుకెళ్దాం, అశ్విని కుమార్, జగన్మోహన్ రావు, గోవిందరావు, ఎక్కడ తీసుకెళ్దాం అని చెప్పి అంటుంటే నా కొడుకులు కంగారు పడుతుంటే అప్పుడు నా భార్య సలహా ఇచ్చింది, ఏ డాక్టర్ వద్దు, పరమ డాక్టర్ చర్చికి తీసుకెళ్దాం అని పిల్లలకి సలహా ఇచ్చింది. చింతగుండపాలెం ఫుల్ గాస్పుల్ చర్చి, ఆ చర్చికి తీసుకొచ్చారు. ఎందరో మంది అనారోగ్యంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఆ పెద్ద చర్చి మా చర్చిలో నిద్రపోతున్నారు. ఒక్కరోజు నేను నిద్ర చేస్తే మంచిదనే నమ్మకంతో అటువంటిప్పుడు నా బిడ్డను కూడా అక్కడ తీసుకెళ్ళి అయ్యగారిని లేపి ఆ చాప మీద పరుండబెట్టారు. చుట్టూ చేరారు విషయం చెప్పారు. అప్పుడు దైవజనులు వీళ్ళంతా కూడా కొలుసు ప్రార్థన, ఒకరిచ్చి ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని, నీవే మా దేవుడవు, నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవు, యేసయ్యా నీలాంటి వారు ఇలలో ఎవరయ్యా. నీవే మా దేవుడవు, నీవే మా వైద్యుడవు,
దారి చేరుకొందరు. నీవే మా దేవుడవు, నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవు. ఏసయ్యా నీలాంటి వారు ఇళ్ళలో లేరయ్యా, నీలాంటి వారు ఇళ్ళలో ఎవరయ్యా. నీతో గడిపే భాగ్యము మాకేయవా. నీవే మా దేవుడవు, నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవు. ఏసయ్యా నీలాంటి వారు ఇళ్ళలు లేరయ్యా, నీలాంటి వారు ఇళ్ళలు ఎవరయ్యా. లేరు లేరయ్యా, అసలు లేరయ్యా, ఎవరు లేరయ్యా. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు దైవజనుడు, దైవజనురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు, నా బిడ్డ సృహలో లేదు, అటువంటిప్పుడు గొలుసు ప్రార్థన చేస్తున్నారు ఒకరించి ఒకరు, ఒకరించి ఒకరు. అలాంటి సందర్భంలో నుండి నా బిడ్డకు కొంచెం కదలిక వచ్చింది. ఇటు తిరిగి పడుకున్నటువంటి పిల్ల ఇటు ఒత్తికెళ్ళింది, ఇటు తిరిగింది. తిరిగేసరికి దైవజనుడు చూచాడు, అమ్మా మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు, అన్యాయస్తుడు కాదు. బిడ్డకి సృహ వచ్చింది, పర్వాలేదు. తెల్లారు వస్తుంది కనుక అయ్యగారు లెగుస్తారేమో కనుక నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి వెళ్ళిపో అని నా భార్యకి సలహా ఇచ్చాడు. ఎవరు? పాస్టర్ గారు. అయ్యగారు లెగుస్తారేమో అని. అయ్యగారు ఎవరు? ఈ అయ్యగారు. వెళ్ళిన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. అప్పటికి ఐదు దాటింది. మా ఇంటి ప్రక్క చుట్టూ కూడా మసీదులు ఎక్కువ ఉన్నాయి, మహమ్మదీయ సోదరులు ఉన్నారు. తెల్లవారుజామును లేస్తారు వాళ్ళ ప్రార్థనకి. అల్లా అక్బర్ అని పెద్ద కేకని పడింది. లేచా, వాడు తిరిగి చూచా, తలుపు దగ్గర కేసు ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇక ప్రార్థన పిచ్చి ఏడిచిందిగా, అస్తమాన ప్రార్థన, ఎక్కడ ఉన్నారు అని చెప్పారంటే లేచి తలుపు నెట్టే. మంచాల మీద ఒక్కరూ లేరు, నా పిల్లలు లేరు, నా భార్య లేదు, నా కూతురు లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ టవల మీద వేసుకొని అలా బజార్లోకి వచ్చా. రోడ్డు అదే మెయిన్ రోడ్డు. రోడ్డు మీదకి వస్తే ఒక్క రిక్షా అక్కడ కనబట్టలే, ఎవరు నరసంచారం లేదు. అట్నుంచి ఒక ఆవిడ వస్తుంది ముసుగు వేసుకొని, ఎవరు ఈవిడ ఈ టైంలో వస్తుంది ఏంటి అనుకుని చూసా. ఆవిడ క్రమంగా దగ్గరకు వచ్చేసింది. ఎవరావిడ? మాయావిడే వచ్చింది. వచ్చేసరికి ఆవిడికి నాకు మాటలు లేవు, కంటి చూపు ఉందా, మాటలు మాత్రం నోటి మాటలు లేవు. ఇప్పుడు మాట్లాడాలా అక్కర్లేదా? మాట్లాడాలి. పురుష అహంకారం కదా రాని అనుకున్నా. దగ్గరకు వచ్చింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ప్రార్థన అన్నా. ప్రార్థన కాదు, మరి ఎక్కడికి వెళ్ళావు? పిల్లకిలా జరిగింది. అయితే నన్ను ఎందుకు లేపలా? నేను ఉన్నాను కదా, నన్ను లేపచ్చగా. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావు? అశ్విని కుమారా, జగన్మోహన్ రావా, గోవిందరావా, ఎవరైనా? ఈ డాక్టర్లు ఎవరు కాదు, పరమ డాక్టర్. ఆయన ఎవరు? కొత్తగా వచ్చాడు మజిలీపట్నం కాదు. చర్చికి తీసుకెళ్ళా. చే నీ బ్రతుకు చెడ చర్చి చర్చి అంటావా? చర్చిలో చేస్తావు నువ్వు, చర్చి అంటే చర్చలు వాళ్ళు ఏం చేస్తారు? కొబ్బరి నుండి రాస్తారు, స్తోత్రం స్తోత్రం అంటారు. మనసాలకి ఎంతకే రాస్తాయా?
అని నేను నా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేస్తున్నా. ఈలోపుగానండి నా భార్య అన్నది వాకిలు ఊడ్చుకుంటూ చీపురు అలా వాకి ఊడుస్తూ నాతో అంది, ఇదిగో చెప్పేది వింటారా, మన దేవుడు నమ్మదగిన వాడు సుమా గుర్తుంచుకో అంది. అంటే ఏంటి, నన్ను కూడా కలుపుకుంది, నన్ను విడిచిపెట్టల, మన దేవుడు అంది. ఈవేళ కాకపోయినా రేపైనా నువ్వు ప్రభువుని అంగీకరిస్తావు, ప్రభువుకి పాత్రగా పనిముట్టుగా వసువుగా సాక్షిగా బ్రతికే రోజు వస్తుంది అని ఉద్దేశంతో మన దేవుడు నమ్మదగిన వాడు, చూస్తావుగా పిల్లక్షేమంగా వస్తుంది అన్నది. ఏమో నీకుంటే ఆ పిచ్చి పిచ్చి నమ్మకాలు నాకు నాకుండవు, ఉంటే నీకుండొచ్చు అని చెప్పాను నేనండి. బ్రష్ చేసుకుంటూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఆవిడ అన్నది అదే నమ్మదగిన వాడు మన దేవుడు అంది. ఈలోపుగా నా కూతురు నా ఇద్దరు కొడుకులు కూడా కలిసి వచ్చేసారు. వచ్చేసరికి ఆనందంగా ఆనందించి అమ్మాయి రామ్మా అన్న దగ్గర తీసుకున్న పిల్లని దగ్గర, అసలు ఏం జరిగింది ఏది ఎక్కడ కుట్టిందని చెప్పారంటే పమిడి చెంగు తొలగించి లెక్క చూపించింది. అక్కడ కొబ్బరిలోని రాసింది కానీ వాపు కానీ దద్దురు కానీ కంజనట్టు కానీ ఏదీ లేదు. హల్లెలూయా, పూర్తి స్వస్థత ఇచ్చేశాడు. ఎస్, ఫస్ట్ టైం అమ్మాయి ఇంట్లో జరిగిన మహత్తర కార్యం అది ఒకటే. పూర్తి స్వస్థత ఇచ్చాడు. అబ్బా ఏమిటి, ఉట్టి కొబ్బరి నూనె వల్ల స్వస్థత అని అనుకున్నా, కాలకృత్యాలు తీర్చుకున్నా, చిన్న వాహనం ఉంది నాకు సైకిల్, ఆ సైకిల్ వేసుకున్నా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలని నెమ్మదిగా బయలుదేరి నా మైండ్లో ఇదే ఉంది, పిల్లకి ఇట్టే స్వస్థత వచ్చిందే అనుకుంటూ వెళుతున్నా. వెళుతుంటే నాలుగు రోడ్లు సెంటర్ వచ్చింది మచిలీపట్నంలో. ఒక హోటల్లోంచి ఒక పాట వినపడుతుంది. ఆ పాట ఏమిటయ్యా అంటే మంగళంపల్లి బాలమురళి గారు పాడుతున్నాడు, వేదాంతపరమైనటువంటి పాట, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి పాట. ఆ పాట వినపడింది, టక్మని సైకిల్ ఆపారు. ఆపేసరికి ఆయన పాడేది ఏంటి, శ్యామరాగంలో పాడుతున్నాడు ఆగా. అదే టైపులో నా భార్య ఇంటి దగ్గర అంది, ఏమని, మన దేవుడు నమ్మదగిన వాడు అంద. ఆ మాటనండి అది నా ఆ మాట నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. సరే ఆ మాటనే ప్రధానంగా అంటే ముందు పెట్టి పాట రాయాలి అనిపించింది అప్పుడు. అని పాట రాయటానికి నా దగ్గర అంత ఇది లేదు, అయినప్పటికీ నా మొదట ఆ పాట రాయించడం కనుక ఇది రాయిస్తాడు యస్సు అని చెప్పానే అభిప్రాయం నమ్మకం నాకు కలిగి ఏం చేశానంటే అటు ఇటు చూసా, సిగరెట్ పెట్టి అట్ట ఎవడో అక్కడ బారేశాడు, ఆ ఎట్ట తీసుకున్నా, దాన్ని చీల్చా, సీటు మీద మోపా, పైన సిలువ వేసా, సిలువ వేసి కళ్ళం మోపా, చిన్న ప్రార్థన చేశా. ఈ అదే టైపులో నాకు పాట ప్రసాదించి నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించేటట్టుగా ఉండాలి అని ప్రభువుని అడిగా. అంటే అడుగుడు ఇవ్వబడునన్నారు కనుక ప్రభు వెంటనే అనుగ్రహించారు. ఆయన ఏమిటి పాడేది, మంగళంపల్లి వారు, మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటున్నాడు ఆయన. నేనేం చేసిన ప్రభువుని అడిగా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి తండ్రి, సాహిత్యం ప్రసాదించండి. అప్పుడు ఆయన ఇచ్చాడు, నమ్మదగిన వాడు మన దేవుడు, నమ్మదగిన వాడు మన దేవుడు, నమ్మదగిన వాడు మన దేవుడు, ఎవరిని విడువడు నగరేయుడు, నమ్మదగిన వాడు మన దేవుడు, ఎవరిని విడువడు నగరేయుడు. కనికరము చవయ్యా, కలుషము బాపవయ్యా, దేవాది దేవుడవు నీవేనయ్యా మా యేసయ్యా. కనికరము చవయ్యా, ప్రాణమున్నంత వరకు నీ
పాటలే పాడతా, నీ దివ్య నామము నే మహిమ పరుస్తా. ప్రాణమున్నంత వరకు నీ పాటలే పాడతా, నీ దివ్య నామము నే మహిమ పరుస్తా. ఇశ్రాయేలీలకు ఇల వెల్పొడవు నీవేయని వాడవాడలయందు నీ సాక్ష్యము చెబుతా. ఇశ్రాయేలీలకు ఇల వెల్పొడవు నీవేయని వాడవాడలయందు నీ సాక్ష్యము చెబుతా. కనికరముంచవయ్యా, కలుషము బాపవయ్యా, దేవాది దేవుడవు నీవేనయ్యా మా యేసయ్య. అయ్యా ఎప్పుడైతే ఇలా స్తుతించి ఆరాధిస్తున్నాను, ప్రాణం ఉన్నంతవరకు నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా వాడబడతా. నువ్వు ఎటు నడిపిస్తే అటు నడుస్తా తండ్రి. నన్ను నాకు సతీవియోగం ఏర్పరచకు, నాకు న్యాయం చేకూర్చు. నువ్వు న్యాయాధిపతి అని నేను అర్థిస్తున్నా, ఆరాధిస్తున్నా, ప్రభువును స్తుతిస్తున్నా, ప్రభువుని కొనియాడుతున్నా. అలాంటి సందర్భంలో ఒకే ఒక్క రాత్రి నా భార్య అక్కడ మందిరంలో నిద్ర చేసింది. అప్పుడు తెల్లవారేసరికి పరిపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు. తనకి తాను లేవగలిగింది నా భార్య. హల్లెలూయా! ఎంత అద్భుతం చేశాడు చూశారా, ఎంత అద్భుతం! తెల్లవారేసరికి లేవగలిగింది. నడిపించింటికి పంపిస్తానని వాగ్దానం చేశాడు తండ్రి. మాట తప్పనివాడు మనసు దేవుడు. అలాగే నడిపించింటికి పంపించాడు నా భార్యని. ఇలా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరణాపాయములు, భయంకర వ్యాధుల నుండి విడుదల. నాకు మూత్రపిండాలు చెడిపోతే 3 రోజులు కటికి ఉపవాసం ఉన్నా, మందిరంలోనే పెట్టారు, ప్రార్థన చేశారు, పూర్తి స్వస్థత ఇచ్చాడు యేసు. ఒక్క టాబ్లెట్ కూడా వేల పూర్తి స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు ఈ దెబ్బలు తిన్నాడే నా కుమారుడు, వాడికి 2 కాళ్ళు కూడా మేహ వ్యాధి చేత చితచితలాడుతూ దుర్గంధహితంపై చెడు ఆసనం వస్తూ చీము రక్తం స్రవిస్తోంది. అటువంటిప్పుడు ఏమిటి వ్యాధి అని చెప్పని అనేక మంది చూపించాం, అనేక మందులు వాడాం. నా శరీరం ముందున్నటువంటి బంగారం కూడా అన్ని రకాలుగా వాడించాం, అయినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. కుష్ఠ వ్యాధిలాగా తయారైంది. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని పటం అలా ఉంటే ఆ ఫోటోను చూసి, తండ్రి వీళ్ళందరూ కూడా నిన్ను అనుకున్నారు, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను నేను కూడా. కనుక నువ్వు వాడికి ఆ వ్యాధి నివారణ చేస్తే వాడిని నీ సేవ కర్పిస్తా, మాట తప్పను అన్న. అనేసరికండి తెల్లవారేసరికి పూర్తి స్వస్థత, బరువు తగ్గిపోయింది. ఇంత లావరున్నాయి కాళ్ళు, పూర్తి బరువు తగ్గిపోయింది. చీము రక్తంతో ఉన్నటువంటి అవి మార్పు కనబడింది. అలా క్రమంగా ప్రార్థనా శైలంతోనే, కొబ్బరి నూనెతోనే పూర్తి స్వస్థత ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు నా కుమారుడు సేవ చేస్తున్నాడు. 400 మంది సంఘం ఇచ్చాడు. 3 బిడ్డల తండ్రి, పాడతాడు, మాట్లాడతాడు. మచిలీపట్నంలో పరంజ్యోతి గారు చర్చికి ఆపోజిట్ ఎదురుగుండా మచిలీపట్నంలో. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తున్నారు. నాన్న పర్వాలేదు, ఇక ప్రభువును అనుకున్నాడు, ఇక రేపో మాపో బాప్తీసం తీసుకుంటాడు అని నా బిడ్డ, నా కుమార్తె అనుకొని రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, శివపురాణం, శక్తి పురాణం, వైష్ణవ పురాణం, గురునానక్ పురాణం, 18 పురాణాలు ఎన్నో ఉన్నాయని చెప్పని చెబుతున్నారు. అయితే వాటిలో ఉన్నటువంటి కొన్ని పురాణాలండి, హరికథకు సంబంధించినటువంటి పురాణాలు, ఇవన్నీ కూడా ఆవిడ ఒక సంచిలో పెట్టుకుని సీక్రెట్గా తీసుకెళ్ళి కాలంలో బారేసింది. మా అమ్మాయి విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళేటువంటి పడవల కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో బారేసింది. అప్పటికి దుష్టుడు వెంటాడాడు నా బిడ్డని, మాట్లాడుతున్నాడు నా బిడ్డతో, మాట వినిపిస్తోంది, స్వరం వినిపిస్తోంది, పక్కింటి వాళ్ళు తెలుసున్నట్టుగా తెలుస్తున్నారు, స్వరం అలదే,
నీ వంశం పతనం చేస్తా, నీ కుటుంబాన్ని కుదురు లేకుండా చేస్తా, నా తడాకా ఎండ చూపిస్తా అని చెప్పిన వాడు మాట్లాడుతున్నాడు. అలాగే నా కూతురికి దంత క్యాన్సర్ వచ్చింది. అమలు అయ్యారా, వింటున్నారా? దంత క్యాన్సర్ పెట్టాడు ఎవరు? దుష్టుడు సైతాన్ పెడితే అప్పుడు నా బిడ్డ అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పన్ను తీయించేసింది. స్టీవ్ రక్తం కారుతున్నాయి. అటువంటి సమయంలో ఉపవాసాలతో గడుపుతున్న నా బిడ్డ విధవరాలు అహోయను విలపిస్తూ ప్రభువుని ఆనుకుని ప్రభువుని వేడుకుని ప్రభువుని స్తుతిస్తుంటే అప్పుడు విధవరాలి ప్రార్థన అంగీకరించిన దేవాది దేవుడు మాట్లాడాడు. కుమారి, వాడు ఓడగొట్టాడు కానీ నేను ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు నాకు బిడ్డకి. హల్లెలూయా. నా బిడ్డకి పళ్ళు ఇచ్చాడు యేసయ్య. దంతాలు ఇద్దరు అన్ని అలాంటి అద్భుతాలు చేశాడు. అప్పటి నుంచి నా మనస్సు పూర్తిగా ప్రభువు వైపు తిరిగింది. ప్రభువుని నమ్ముకున్నా. ఇంకా ఏమిటండి, మీ ఇంట్లో ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరణాపాయములు, భయంకర వ్యాధుల నుండి విడుదల ఇన్ని చేశాడు యేసుక్రీస్తు వారు. ఇంకా సందేహిస్తున్నామేంటి? నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తీసం తీసుకో అని చెప్పని నన్ను ఒత్తిడి చేస్తోంది ఇటు సంఘం, అటు బంధువర్గం, నా ఇంట్లో వాళ్ళు. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చా, సరే నేను తీసుకుంటాను అని 12 మంది సిద్ధపడ్డారు. సిద్ధపడితే నేను కూడా సిద్ధపడ్డా. ఇదే రోజుల్లో నేను కూడా బాప్తీసం తీసుకుంటానండి అని. వాళ్ళల్లో నేను ఒకడిని. సరే అప్పుడు నాకు చెవల కంటే దుద్దులు ఉండేవి, ఉంటాయి మకరకుండనాలాంటివి ఉంటే అవి ఒకటే మిగిలే. అంతా అయిపోయింది, కర్పూరంలాగా బంగారం అంతా అయిపోయేసరికి ఆ పాస్టర్ గారు అన్నారు, ఆ కాలంలోకి తించేటప్పుడు ఇవి ఉండకూడదండి, తీసేయండి. అవి మిమ్మల్ని ఏం చేసినాయండి? అయ్యే మిగిలినవి నాకు, అవి ఉంచండి అన్న. అవి మంత్రాల తంత్రాలతో వేశారు. ఓం భవ స్వహ దస్సవితర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి అని కసిక్కిని పొడిచారు. అవునా? అవును. అది ఉండాకెళ్తే అన్నాడు. తీసేశారు. తీసేసిన తర్వాత గంగలో తీసుకెళ్ళారు, నీళ్ళల్లోకి తీసుకెళ్ళి ఆ ముంచి టైంలో నుండి ఎలా కనపడిందో కనపడింది. లోపల యజ్ఞోపవేతం ఉంది, జంజం మాకు. ఆ జంజం ఉందేమో చూశాడు, అది కూడా తీసేయన్నాడు. అదేంటండి, అదన్నా ఉంచండి, దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి అన్నాడు ఆయన. ఉపయోగం ఏమిటా? ఎప్పుడన్నా ఈపు దొరకతే కొంచెం గోక్కోవడానికి బాగుంటుంది, అందుకని ఉంచమన్న అని చెప్పారంటే, మీకు ఈపు దొరకదు చెప్పిన గోకడానికి ఇదే అక్కర్లా, 400 మంది సంఘం ఉంది, ఎవరు గోహమన్నా గోకుతాడు. అయ్యా ఇది తీసే అని చెప్పని ఆ పట్మం తెంచి గంగలోకి వేశారు. అందులో ముంచారు. ముంచి అప్పుడు నా నామకరణం లక్ష్మణాచారి అయితే నా తల్లిదండ్రి పెట్టిన పేరు, అది తీసేసి ఇస్రాయేల్ అనే పేరు నామకరణం చేశారు. హల్లెలూయా. ఇస్రాయేల్ అని నామకరణం చేశారు. నామకరణం చేసి అప్పుడండి అక్కడి నుంచి అనుదినము ప్రార్థన చేస్తూ బలంగా ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు. అప్పుడు నిన్ను దుష్టుడు వెంటాడుతాడు, జాగ్రత్త సుమా అన్నారు. అనుదినము కూడా ప్రభువుని ఆరాధిస్తూ చూస్తూ ఘనపరుస్తూ ఆయన కృప, ఏది పాటలు రాసే కృప ఇచ్చాడు కనుక ఎన్నో పాటలు రాసి ఆయన స్తుతిస్తున్న ఆయనకి సాక్షిగా, పాత్రగా, పనిముట్టుగా ఎన్నెన్నో ఎన్ని చోటుకో వెళ్తున్నా. రేపు 10వ తారీఖు వచ్చే 10వ తారీఖు సెంట్రల్ జైలు. ఏది సెంట్రల్ జైలు అంటున్నారేంటి అంటారేమో, నేనేం జైలుకి వెళ్తాను అంటలా. సెంట్రల్ జైల్లో ఒక ఆయన ఎవరైనా జైలు సూపర్నెంట్, ఆ జైలు సూపర్నెంట్ గారు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ ఖైదీలందరికీ కూడా వాక్యం చెబుతున్నాడు. నా సెల్ ఫోన్ నంబర్ ఎలా ఎవరి ద్వారా చిక్కిందో మొత్తానికి చిక్కింది. ఆయన ఇప్పటికి 3వసారి ఫోన్ చేశారు. నాకు వాళ్ళకి డేట్లు కుదరక ఊరుకున్నా. సెంట్రల్ జైలుకి వచ్చి మీరు మీ సాక్ష్యం, మీ అద్భుత సాక్ష్యం వినిపించాలి అన్నారు. రేపు 10వ తారీఖు డేట్ ఇచ్చా. వెళుతున్న మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని దయించి, అది నేను కోరేది. కనుక నేను ఇలా అనేక చోట్ల, అనేక పట్టణాలు, పల్లెలు, మహానగరాలు, ఒక చోట ఏమిటి అనేక ప్రాంతాలు, ఈ వయసులో 82 సంవత్సరాలు నాకు అయినా తిప్పుతున్నాడు ప్రభు. ఇంకెందుకయ్యా నేను పనికిరానయ్యా, పళ్ళు ఊడిపోయినాయ్యా, లోపల దంతాలు లేవయ్యా అని చెప్పారంటే, ఆయన దంతం ఊడిపోయినా అందులోంచి ఇంకొక దంతం వచ్చింది పైకి. హల్లెలూయా. ఎంత గొప్పోడో చూశారా. కనుక నా అంత గొప్ప దేవుడు పొందేవాడు, కనుక ఇలా వాడబడుతున్నాను. కనుకను అది ప్రభువుకు కృప,
మీ అందరి యొక్క ప్రార్థన, ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి, నా గురించి, మీ అందరి గురించి నేను నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందుకో, బాప్తీసము తీసుకో, పరలోకము చేరుకో, యేసునే నమ్ముకో, పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందుకో, ఓ బాప్తీసము తీసుకో, పరలోకము చేరుకో. భలే భలే నిజ దేవుడెవ్వరో, పరిశుద్ధుడెవ్వరో తెలుసుకోరా ఓ నరుడా, తెలుసుకోరా. దేవుడు మనకు అన్ని చేతులు ఇచ్చాడు. రెండు చేతులతో దేవుని స్తుతిద్దాం, దేవుని నామని కనపరుచుకుందాం. నిజ దేవుడెవ్వరో, పరిశుద్ధుడెవ్వరో తెలుసుకోరా ఓ నరుడా, తెలుసుకోరా సోదరుడా. మనము పరలోకం చేరాలి నరుడా, పరలోకం చేరాలి నరుడా. నిజ దేవుడెవ్వరో, పరిశుద్ధుడెవ్వరో తెలుసుకోరా. నిజదేవుడెవ్వరో, పరిశుద్ధుడెవ్వరో తెలుసుకోరా ఓ నరుడా, తెలుసుకోరా సోదరుడా. ఏసే మార్గము, ఏసే సత్యము, యేసు ద్వారా నీ నరుడా. మనము పరలోకం చేరాలి నరుడా, పరలోకం చేరాలి నరుడా. యాత్రలకు వెళ్ళిన, నదిలో మునిగిన, గుడి చుట్టూ కనుకను మారు మనసు పొందుకుని, రక్షణ పొందుకుని, బాప్తీసం తీసుకొని, ప్రభువుని అనుకోండి, పరలోకాన్ని కైవసం చేసుకోండి. అది ఇదే నేను చెప్పేది, ఇదే నేను చెప్పేది. యేసుదేవునే నీవు నమ్ముకో, ప్రభుని వేడుకో, నిజ దేవుడు ఎవరో తెలుసుకో, తెలుసుకో. యేసుదేవునే నీవు నమ్ముకో, ప్రభుని వేడుకో, నిజ దేవుడు ఎవరో తెలుసుకో, తెలుసుకో. సిలువ రక్తములో నిన్ను శుద్ధి చేసి, మనసు మార్చివేసి, సిలువ రక్తములో నిన్ను శుద్ధి చేసి, మనసు మార్చివేసి, పరలోక రాజ్యములో నిన్ను చేర్చును, బంగారపు వీధులలో, శృంగారపు భవనాల్లో ప్రభువుతో కలిసి నీవు ఉంటావులే. బంగారపు వీధులలో, శృంగారపు భవనాల్లో ప్రభువుతో కలిసి నీవు ఉంటావులే. ఓ యేసుదేవునే నీవు నమ్ము.
తెలుసుకో హల్లెలూయా. ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆనుకొని మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకొని పరలోకాన్ని కైవసం చేసుకోండి. ఇది నేను చెప్పేది. ప్రభు ఏ టైంలో ఏ సమయంలో వస్తారో తెలియదు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోండి, మారు మనసు పొందుకోండి. ఇదే నా సలహా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.